హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ స్టోరీ. స్టోరీ అంటే ఏమిటి, స్టోరీకి అర్థం ఏమిటి అని వివిధ కథా రచయితల ఆలోచనలు ఒకసారి చూద్దాం, ఒకసారి విందాం. ఒక ఫేమస్ కోటేషన్ ఉంది ఆర్సన్ వెల్స్ది, ఏ ఫిల్మ్ ఈజ్ నెవర్ రియల్లీ గుడ్ అన్లెస్ ద కెమెరా ఈజ్ యాన్ ఐ ఇన్ ద హెడ్ ఆఫ్ ఏ పోయిట్. ఇది ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆర్సన్ విల్స్ కొటేషన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి దీని కొటేషన్ అర్థం ఏంటి. సినిమా ఎప్పుడు బాగుంటుందంటే అది కవి తలలో కన్నుల ఒక కెమెరా అయినప్పుడు మాత్రమే. అంటే కవి తలలోంచి కెమెరా తొంగి చూసినప్పుడు మాత్రమే ఒక సినిమా అన్నది చాలా బాగుంటుంది అని ఆర్సన్ విల్స్ చెప్పాడు. అంటే సినిమా స్టోరీకి తను ఎంత వాల్యూ ఇచ్చాడో గమనించండి. అలాగే మెక్కి తన స్టోరీ బుక్లో స్టార్టింగ్ బుక్లో చదివినప్పుడు 3 నుంచి 10 పేజీల్లో చాలా చెప్పాడు. అదొకసారి గమనిద్దాం. ఫస్ట్ వన్, స్టోరీ ఈజ్ అబౌట్ ప్రిన్సిపుల్స్ నాట్ రూల్స్. ఇలాగే ఉండాలి కదా అనేటట్టు రూల్స్ పెట్టుకోవడం ఆర్ట్లో చాలామంది రైటర్స్ రాస్తారు. కానీ రెబల్ రైటర్స్ మాత్రమే రూల్స్ బ్రేక్ చేసి ఆర్ట్కి గొప్పతనం తెస్తారు అని చెప్పాడు. రూల్స్ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ రూల్స్ తెలిసి ఉండాలి కదా. నెక్స్ట్ వన్, స్టోరీ ఈజ్ అబౌట్ ఎటర్నల్ యూనివర్సల్ ఫార్మ్స్ నాట్ ఫార్ములాస్. స్టోరీ క్రియేషన్ని కోరుకుంటుంది, ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తుంది, ఏ ప్రాంతం ఏ దేశం ఏ ఖండం ఎవరినైనా అలరించేలా చేస్తుంది. కానీ స్టోరీ ఒక ఫార్ములా కాదు, కాకూడదు. నెక్స్ట్ వన్, స్టోరీ ఈజ్ అబౌట్ ఆర్కిటైప్స్ నాట్ స్టీరియోటైప్స్. అంటే స్టోరీ ఆదర్శవంతంగా ఉండాలి, మోస రూపంలో ఉండకూడదు. మోస స్టోరీలు ఆగిపోతాయి, ఆదర్శవంతమైన కథలు ట్రావెల్ చేస్తాయి. మనం సినిమాకి వెళ్ళేది ఎందుకు, కొత్త ఫ్యాసినేటింగ్ వరల్డ్కి ఎంటర్ అవ్వడానికి. ఫిక్షనల్ రియాలిటీని మన జీవితాల డైలీ లైఫ్ వెలుగు నింపుతుందని, మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి, ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించడానికి, డైలీ బాధల నుండి ఎస్కేప్ అవ్వడానికి, ఎంజాయ్ కోసం, ఎమోషన్స్ కోసం అని చెప్పాడు. నెక్స్ట్ వన్, స్టోరీ ఈజ్ అబౌట్ థరోనెస్ నాట్ షార్ట్ కట్స్. స్టోరీని పర్ఫెక్ట్గా చెప్పాలి, చిన్నగా చెప్పలేము. ఈ ఎమోషనల్గా చెప్పడం అలవాటు అవ్వాలి, ఏది ఎంతవరకు చెప్పాలో తెలుసుకోవాలి. నెక్స్ట్, స్టోరీ ఈజ్ అబౌట్ ద రియాలిటీస్ నాట్ ద మిస్టరీస్ ఆఫ్ రైటింగ్. స్టోరీలు డ్రామటైజ్ చేయాలి, నమ్మించాలి, ఆడియన్స్ని సీన్ బై సీన్ చూస్తూ కథలోకి వెళ్ళేలా చేయాలి. అప్పుడే స్టోరీ రియల్గా ఉండి భ్రమింపచేసి వర్కౌట్ అవుతుంది. స్టోరీ ఈజ్ అబౌట్ మాస్టరింగ్ ద ఆర్ట్ నాట్ సెకండ్ గెస్సింగ్ ద మార్కెట్ ప్లేస్. ఏ సినిమా అన్న ఏ సినిమా వర్కౌట్ అవుతుంది మార్కెట్లో అని ఎవరికీ తెలియదు, ఈ ఆలోచన ఎవరికి అందదు కూడా. మంచి రైటర్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ అమ్మరు, ఓపిక్గా స్క్రిప్ట్గా తీర్చిదిద్దుతారు, షూటింగ్కి రెడీ అయ్యేలా చేస్తారు. ఆర్ట్లో మాస్టర్ అవడమే మంచి స్టోరీకి పునాది. నెక్స్ట్, స్టోరీ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్ నాట్ డిస్డెయిన్ ఫర్ ద ఆడియన్స్. స్టోరీ అంటే ఒక గౌరవం, అంతేగాని అసహ్యం కాకూడదు ఆడియన్స్కి. ఆడియన్స్ సినిమా కన్నా స్మార్ట్గా ఉంటారు. నెక్స్ట్, స్టోరీ ఈజ్ అబౌట్ ఒరిజినాలిటీ నాట్ డూప్లికేషన్. గ్రేట్ స్క్రీన్ రైటర్స్ పర్సనల్ స్టోరీ టెల్లింగ్లో ఒక స్టైల్ పట్టుకుంటారు, ఇది అందరికన్నా భిన్నంగా ఉంటుంది, ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఇది డూప్లికేషన్ చేయలేం, చేయకూడదు. ఈ 8 పాయింట్స్ స్టోరీ గురించి మెక్కి అభిప్రాయం అన్నమాట. అందుకనే మనకి 3 నుంచి 10 పేజీలు మెక్కి స్టోరీ బుక్లో ఉంటాయి. అది చదివితే మన స్టోరీలు ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చో మనకు తెలుస్తుంది. మన తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది, తెలుగులో గొప్ప కథకులు ఉన్నారు, ఎందరో మహానుభావులు, జ్ఞానులు, విద్యావేత్తలు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ కథా వస్తువు స్టోరీ పాయింట్లు కొత్తవి రావాలన్నా విభిన్న కథలు మనం చదవాలి,
డైరెక్టర్గా రైటర్గా పేరు రావాలని ఆశపడితే సరిపోతుందా? ఆ పేరు రావాలంటే ఎన్నో కథలు ఎన్నో నవలలు చదివి ఉండాలి, కృషి చేయాలి. హాలీవుడ్లో షార్ట్ స్టోరీస్ నావెల్స్ని సినిమాలుగా మారుస్తారు. సత్యజిత్ రే గారు సినిమాలన్నీ మ్యాక్సిమం నావెల్సే, ఆయనే చెప్పారు. హిచ్కాక్, స్పీల్బర్గ్ ఇలా ఎందరో దర్శకులు నావెల్స్నే సినిమాలుగా తీశారు. మనం చాలా గొప్ప క్లాసిక్ అయిన సినిమాలన్నీ షార్ట్ స్టోరీస్ అన్నీ ఒక గొప్ప కథకులు రాసిన బుక్సే. వాటినన్నింటినీ సినిమాలుగా మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. అవి క్లాసిక్స్. అలాంటి క్లాసిక్స్ అన్నీ మనం చదువుకోగలగాలి. మన తెలుగులో కూడా చాలామంది గొప్ప కథకులు ఉన్నారు. నేను వాళ్ళ కథలు కొన్ని చదివి, వాళ్ళ అభిప్రాయాలు కొన్ని ఇంటర్వ్యూలు చదివి వాటిని ఇక్కడ చెప్తున్నాను. మన తెలుగు కథా రచయితలు, కథ అంటే వారి అభిప్రాయం చూద్దాం. వీళ్ళంతా గ్రేట్ రైటర్స్, సాహిత్యంలో గొప్ప ప్రతిభ ఉన్నవారు, మేధావులు. వారి అభిప్రాయాలు చెప్పాలని, మనం తెలుసుకోవాలని ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ వన్, ఇంద్రగంటి మోహనకృష్ణ గారి మదర్, మనకు తెలుసు మన డైరెక్టర్ ఇంద్రగంటి గారు, ఇంద్రగంటి జానకీ బాల్ గారు మదర్. ఇంద్రగంటి జానకీ బాల్ గారు కథల గురించి చెప్పిన అభిప్రాయం చూడండి. సంఘటన బలంతో నడిచే కథలు ఉంటాయంట, శైలి వల్ల రాణించే కథలు ఉంటాయంట. ఎక్కడో మారుమూల ఉన్న సమస్యని ఎత్తి చూపించి గుబిలెత్తించే కథలుంటాయంట. మన చుట్టూ తిరుగుతుండే పాత్రలే కథల్లో కనిపించి ఆశ్చర్యపరిచే కథలుంటాయంట. ఇన్ని రకాల కోణాలు ఇంద్రగంటి జానకీ బాల్ గారు చెప్పారు. నెక్స్ట్, నందుల సుశీలాదేవి గారు, కథ మనసుకు తాకాలి, కథ వెంటాడాలి, కథ హంట్ చేయాలి, రచయిత కాస్త ముందుకు ఆలోచన చేయాలి అని చెబుతారు నందుల సుశీలాదేవి గారు. నెక్స్ట్, కొవ్వూరు శేషగిరిరావు గారు, కథ అరుదైన కథా వస్తువుతో రావాలి, అంటే అరుదైన కథా వస్తువుతో కథలు రాయాలి, నిజాయితీతో రాయాలి, సమాజానికి దర్పణం కావాలి, దర్పణం పట్టాలి. ఇది కొవ్వూరు శేషగిరిరావు గారు చెప్పారు. నెక్స్ట్, కాలువ మల్లయ్య గారు, కథ ప్రజల పక్షం వహించి దోపిడీ పీడన లేని సమాజం కోసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి, అలాంటి రచనలు చేయాలి అని కాలువ మల్లయ్య గారు అంటారు. నెక్స్ట్, దాసరి అమరేంద్ర గారు, పెను నిద్దరు వదిలించేది అసలు కథ, కాలానికి ముందు నిలిచేది అసలు కథ అని అంటారు. నెక్స్ట్, నవలూరు వెంకటేశ్వరరావు గారు, కథలో కొత్త విషయం ఉండి వాస్తవం కన్నా వాస్తవం అయినది, సజీవమైనది అయి ఉండాలి అంటారు. నెక్స్ట్, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, కథా వస్తువు జీవితం నుంచే గోక్కోవాలి అంటారు పెద్ద ఆయన, అంటే ఆలోచించండి. నెక్స్ట్, వల్లూరు శివప్రసాద్ గారు, కథ మనుషుల మధ్య అంతరాలు పోగొట్టాలి, మానవ సంబంధాలు పరిపుష్టం పరచాలి, మానవ సంబంధాలు పటిష్టం చేయాలి, పటిష్టపరచాలి, సంస్కారం చైతన్యం పెంచాలి, కథ సంస్కారం చైతన్యం పెంచేలా ఉండాలి అంటారు వల్లూరి శివప్రసాద్ గారు. కామేశ్వరి గారు, కథలో ఏదైనా సమస్యని ఎత్తి చూపాలి, కథకు ప్రయోజనం ఉండాలి అంటారు. నెక్స్ట్, వాణిశ్రీ గారు, నా కథ ఆలోచింపజేయాలి, ఆనందింపజేయాలి అంటారు. నెక్స్ట్, దేవిప్రియ గారు, నాదైన శైలి, నా ఒక దృక్కోణం నాకు ఉండాలి, అదే నా కథలో నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాను అంటారు దేవిప్రియ గారు. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు, కథ కడుపు మండితే కథలు పురుడు పోసుకుంటాయి అంటారు చింతకింది శ్రీనివాసరావు గారు. నెక్స్ట్, పొత్తూరి విజయలక్ష్మి గారు, రచనలో హాస్యం, మానవత్వం, మమత మూర్తిభవించాలి అంటారు. జంధ్యాల గారికి చాలా కథలు ఇచ్చారు, చాలా బాగుంటాయి, ఆ కథలు నేను చదివాను. డాక్టర్ దిలావర్ గారు, కథ రచయిత హృదయానికి, పాఠకుల హృదయానికి మధ్య వంతెన కావాలి అంటారు. జీవనోత్సాహాన్ని, జీవన చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించాలంటారు.
నెక్స్ట్ రావినూతల సువర్ణ కన్నన్ గారు, కథ కేవలం సమస్యనే కాదు పరిష్కారం కూడా సూచించాలంటారు. నెక్స్ట్ తిలక్ గారు, కథ ఏదో ఒక జీవిత రహస్యాన్ని వెలుగులోకి తెచ్చేదిగా ఉండాలంటారు. నెక్స్ట్ పెద్దిబొట్ల సుబ్బిరామయ్య గారు, కథ ఎలా చెప్పాడన్నది ప్రధానమే కానీ ఏం చెప్పాడన్నది అంతకన్నా ప్రధానం అంటారు పెద్ద ఆయన. నెక్స్ట్ మధురాంతకం నరేంద్ర గారు, కథలో ఓ కొత్త విషయం కానీ కొత్తగా చెబుతున్నానని అనిపిస్తే కానీ రాయకూడదంటారు ఈయన. మధురాంతకం నరేంద్ర గారు, కథ రచయిత అనుభవంలోంచి కథా వస్తువు తీసుకున్నప్పుడే కథలో వాస్తవికత వస్తుందంటారు ముదిగంటి సుజాతారెడ్డి గారు. నెక్స్ట్ డాక్టర్ దేనుకొండ శ్రీరామమూర్తి గారు, కథ ఎప్పుడు ఆలోచింపజేసే స్థాయిలో ఉండాలి, అలాగే కథ ఎప్పుడూ స్థానిక వాస్తవికతను ప్రతిబింబించాలి, సామాన్య పాఠకుడి స్థాయిని పెంచాలి అంటారు డాక్టర్ దేనుకొండ శ్రీరామమూర్తి గారు. తల్లా వర్జుల సుందరం గారు చాలా గొప్ప వ్యక్తి, సినిమాలకి జంధ్యాల గారు ఎలాగో నాటకాలకి సుందరం గారు అలాగా అని అందరూ అంటూ ఉంటారు. 150 సార్లకు పైగా ఉత్తమ నాటక దర్శకుడి అవార్డు తీసుకున్న మేధావి ప్రజ్ఞాశైలి ఈయన. 25 కథలు 12 నవలికలు రాశారు. సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆయన అనుభవాన్ని ఒకసారి చూద్దాం. ఒక లైన్ అనుకోవడం, ప్రజెంటేషన్ ఎలా ఉండాలన్నది చర్చించుకోవడం చేస్తారంట నాటకం రాసేటప్పుడు. ఒక చిన్న ఊహను, ఒక బుల్లి సంఘటనను కథగా మలుచుకోవచ్చు, కానీ నాటకం నాటికలో అది కుదరదు. ఏ సంఘటన అయినా రంగస్థలం మీద జరిగితేనే అది రక్తి కడుతుందంటారు. కథకి నాటకానికి చాలా తేడా ఉందంటారు. రెండింటిలోనూ ముందేం జరగబోతుందో నన్న ఉత్కంఠత కలగజేయాలి. కథలో కొసమెరుపు ముఖ్యం, నాటకంలో క్లైమాక్స్ ముఖ్యం, కానీ అన్ని కథలు నాటకానికి పనికిరావంటారు. లైక్ అన్ని కథలు సినిమాలు పనికిరావన్నట్టు. హృదయంలో మదనమయ్యేదే మంచి కథ అంటారు ఈయన తల్లావర్జుల సుందరం గారు. నెక్స్ట్ అబ్బూరి ఛాయాదేవి గారి నుండి మొదలుపెట్టి బుచ్చిబాబు, చలం, చాసో, దాశరథి రంగాచారి గారు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మొదలుపెట్టి వట్టికోట ఆల్వార్ స్వామి, గోపిచంద్ గారు, కొలకలూరు ఇనాక్, కుప్పిలి పద్మ గారు, మల్లాది గారు, వాడరేవు చినవీరభద్రుడు గారు, రావిశాస్త్రి గారు, తుమ్మేటి రఘుమోత్తమ రెడ్డి గారు, జిఆర్ మహర్షి, వనజ్ గారు, ఇలా ఎందరో గొప్ప కథకులు, 100 మంది కథకులు 100 ఏళ్ల తెలుగు కథ అనే బుక్ రాశారు. ఈ బుక్ని మహమ్మద్ కదీర్ బాబు గారు రాశారు. ఈ బుక్లో ఒక్కో కథ ఒక్కో బ్యాక్డ్రాపు, ఒక్కో సమస్యను ఎత్తి చూపుతుంది, ఒక్కో కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఒక రైటర్ కోణాలు ఇన్ని కోణాలు ఉంటాయని ఆలోచింపజేస్తాయి. ఈ బుక్ వీలైతే చదవండి. 100 మంది కథకులు ఉంటారు, 100 కథలు పరిచయాలు అవుతాయి, 100 బ్యాక్డ్రాప్లు పరిచయం అవుతాయి. ది గ్రేట్ బుక్. నెక్స్ట్ శ్రీ మాలతీ చందూర్ గారు, స్వాతి బుక్లో ఎన్నో ఇంగ్లీష్ నావెల్స్ని తెలుగులోకి తర్జుమా చేశారు మన తరాల కోసం. నవలా మంజరి రూపంలో వాల్యూమ్స్ వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6 అలాగ వాల్యూమ్స్ వచ్చాయి. ఒక్కో నావెల్లో మనకి 25 నావెల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ నావెల్స్ ఉంటాయి, ఇవి తెలుగులో ఉంటాయి, తక్కువ పేజీల్లో ఉంటాయి, మనం చదవచ్చు ఈజీగా. చాలా మంచి బుక్స్ అవి. మనం ఒక 150-200 నావెల్స్ మనం చదివేసిన వాళ్ళం అవుతాం, అప్పుడు మనకి విస్తృతి పెరుగుతుంది. రైటర్గా ఎన్ని కథలు, ఎంత సాహిత్యం చదివేసరికి మన బుర్ర పరుగు పెడుతుంది, ఆలోచింపజేస్తాయి. ఎన్నో కోణాలు, ఎన్నో ఆలోచనలు. వరల్డ్ వార్ మీద కథలైతేనేమి, నెక్స్ట్ సాహిత్యం, రకరకాల సాహిత్యాలు. మాల్సి చంద్ర గారు ముందు చెప్పే అనాలిసిస్లు చాలా గ్రేట్గా ఉంటాయి. నెక్స్ట్ అక్షరాంజలి, కస్తూరి మురళీకృష్ణ గారు రాసిన అక్షరాంజలి బుక్ చదవండి. 50 నావెల్స్ ఉంటాయి, తెలుగు రాశారు. ఆయన అనాలిసిస్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ది గ్రేట్ వన్, గ్రేట్ రైటర్. ఇలా చాలామంది కథ అంటే వారికంటూ ఒక అభిప్రాయం ఉంది,
వాళ్ళ జీవితం మొత్తం అన్వేషణ సాగించారు, ఎన్నో కథలు రాశారు, గ్రేట్ నావెల్స్ రాశారు, గొప్ప సాహిత్యం రాశారు. ఇలాంటి రైటర్లు మన తెలుగులో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి, వాళ్ళ సాహిత్యం మనం చదవాలి. అలా చదివినప్పుడే మన కథలు కూడా, మన తెలుగు సినిమా కూడా కొత్త సాహిత్యంతో వచ్చినప్పుడు దానిలో డెప్త్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, వాస్తవికత ఉంటుంది, సహజత్వం ఉట్టిపడుతుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, సాహిత్యం కానీ గొప్ప బుక్స్ కానీ చదవకుండా మనకి గొప్ప సినిమాలు రావు, సినిమాలు కొత్తదనంతో రావు. కాబోయే రైటర్స్ డైరెక్టర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, సినిమా తీద్దాం అనుకుని, లేకపోతే గ్రేట్ సినిమా తీద్దాం అనుకుని, లేకపోతే గ్రేట్ రైటర్ లేకపోతే గ్రేట్ డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం చేయాల్సింది ఏంటంటే, 2 నుంచి 5 సంవత్సరాల వరకు కేవలం బుక్సే చదవండి. ఆ తర్వాత మీరు రంగంలో దిగండి. మీరు రైటర్గా డైరెక్టర్గా అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది, గొప్ప పేరు వస్తుంది. కథ రాసుకునేటప్పుడు ముఖ్యంగా అందరం చేయాల్సింది ఏంటంటే, ఈ ఐడియా డిఫరెంట్గా కొత్తగా ఉందా లేదా అని తరచి తరచి ఆలోచించాలి. నెక్స్ట్, ఈ ఐడియాని స్టోరీగా మార్చి స్క్రిప్ట్గా మారుస్తుంటే గొప్పగా మారుతుందా లేదా అని బాగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కథ నా లైఫ్ను మారుస్తుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి. యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్గా అయ్యే అందరికీ కథ అంటే ఒక అభిప్రాయం, ఒక ఆలోచన ఉంటే మంచి కథలు, రకరకాల కథలు వస్తాయి. అలాంటి కొత్త కథలు, గొప్ప కథలు వస్తాయని మీ నుండి ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి.